గైస్ ఈరోజు నేను కొత్తగా కర్రీ చేశాను. చూడండి, కొద్దిగా ఆయిల్ వేసి పట్టా లవంగాలు రెండు, బిర్యానీ పువ్వు కొద్దిగా, బిర్యానీ ఆకు ఆయిల్లో వేసి ఏం చేశాను, ఆనియన్ ఒకటి సన్నగా కట్ చేసుకొని వేశాను. ఆనియన్ కొంచెం వేగాక సాల్ట్ వేశాను. సాల్ట్ వేసి పసుపు కొద్దిగా వేసి బాగా వేయించేసాను కొద్దిసేపు. ఎలా ఉందో చూడండి, కామెంట్ పెట్టండి. మా ఛానల్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అల్లం పేస్ట్ కొద్దిగా వేశాను, అది కూడా బాగా వేయించేయాలి పచ్చివాసన లేకుండా. బాగా వేయించేసిన తర్వాత ఆనియన్ బాగా వేగిపోవాలి. బాగా వేగిపోయిందంటే బాగుంటుంది, కలబెడతా ఉన్నామంటే బాగా వేగిపోతుంది. బాగా వేయించుకోవాలి. ఆనియన్ వేయించేదే కొంతసేపు పడుతుంది, తొందరగా అయిపోతుంది కర్రీ, 10 మినిట్స్లోనే అయిపోతుంది. ఇదిగోండి ఆనియన్ వేగిపోయాక ఈ ఫ్రాన్స్ దీంట్లో వేసేసి బాగా కొంతసేపు వేయించేసి మిరప్పొడి ధనియాల పొడి వేసి బాగా మనకు కావాల్సినంత కారం స్పైసీ వేసుకొని కొంతసేపు ఒక 1 మినిట్ వేయించితే చాలు. 1 మినిట్ 2 మినిట్స్, ఎక్కువసేపు వేయించామంటే రబ్బర్ లాగా అయిపోతుంది, తొందరగానే వేగిపోతుంది, ఇది తొందరగా వేగిపోతుంది. కాబట్టి కొంతసేపు కలబెట్టేసి ఆఫ్ చేసేసామంటే చాలా టేస్టీగా ఉంటుంది. చూడండి, ట్రై చేసి మీరు కూడా ఎలా వచ్చింది కామెంట్లో పెట్టండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి, ధన్యవాదాలు.